హాయ్ ఫ్రెండ్స్ మొబైల్లో గూగుల్ ఫామ్స్ క్రియేట్ చేయడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏదైనా ఆఫీస్ లేదా కంపెనీస్ తమ ఉద్యోగుల డాటా కలెక్ట్ చేయడానికి ఈ ఫామ్స్ బాగా ఉపయోగపడతాయి లేదా కాలేజెస్ అలాగే స్కూల్స్ తమ స్టూడెంట్స్ డాటా కలెక్ట్ చేయడానికి కూడా ఈ గూగుల్ ఫామ్స్ అనేవి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఈ గూగుల్ ఫామ్స్ క్రియేట్ చేయడం కోసం మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి గూగుల్ ఫామ్స్ అని టైప్ చేయండి ఫామ్స్ యాప్ అని వస్తుంది దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ ఓపెన్ చేస్తే గూగుల్ ఫామ్స్ అని వస్తుంది దీనిపై క్లిక్ చేయండి ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది ఇచ్చి ఓకేపై క్లిక్ చేయండి దిగువ ఉన్న ప్లస్ సెంబర్పై క్లిక్ చేయండి దిగువ ఉన్న క్రియేట్ బ్లాంక్ ఫామ్పై క్లిక్ చేయాలి పైన ఉన్న అన్టైటిల్డ్ ఫామ్ డిలీట్ చేసి నేను స్టూడెంట్ రెజ్యూమ్ కావాలనుకుంటున్నాను కనుక రెజ్యూమ్ అని ఇస్తున్నాను దిగువ ఉన్న ప్లస్ సెంబల్పై క్లిక్ చేయాలి ఫస్ట్ నేమ్ కావాలి కనుక షార్ట్ ఆన్సర్పై క్లిక్ చేయాలి క్వశ్చన్ వద్ద నేమ్ టైప్ చేసి రిక్వైర్డ్ అనేది ఆన్ చేయాలి ఎందుకంటే మ్యాండటరీ కనుక నెక్స్ట్ క్వశ్చన్ కోసం దిగువ ఉన్న ప్లస్ సింబల్పై క్లిక్ చేయాలి ఇప్పుడు అడ్రస్ కావాలి కనుక లాంగ్ ఆన్సర్పై క్లిక్ చేయాలి క్వశ్చన్ వద్ద అడ్రస్ అని టైప్ చేసి రిక్వైర్డ్ అనేది ఆన్ చేయాలి అలాగే దిగువ ఉన్న ప్లస్ సింబల్పై క్లిక్ చేయాలి జెండర్ ఇవ్వాలనుకుంటే మల్టిపుల్ చాయిస్పై క్లిక్ చేయాలి జెండర్ అని టైప్ చేసి యాడ్ ఆప్షన్పై క్లిక్ చేసి మేల్ అని అలాగే మరలా యాడ్ ఆప్షన్పై క్లిక్ చేసి ఫిమేల్ అని అదర్ ఆప్షన్ కావాలంటే ఆన్ చేసి అలాగే రిక్వైర్డ్ కూడా ఆన్ చేయాలి నెక్స్ట్ లాంగ్వేజెస్ కోసం చెక్ బాక్స్పై క్లిక్ చేయాలి క్వశ్చన్లో లాంగ్వేజెస్ నోన్ అని టైప్ చేసి ఉన్న యాడ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి తెలుగు మరలా యాడ్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇంగ్లీషు అలాగే హిందీ అని ఇచ్చి అదర్ ఆప్షన్ కావాలంటే ఆన్ చేసి రిక్వైర్డ్ కూడా ఆన్ చేయాలి నెక్స్ట్ క్వాలిఫికేషన్ కోసం డ్రాప్ బాక్స్పై క్లిక్ చేయండి క్వశ్చన్లో క్వాలిఫికేషన్ అని టైప్ చేసి యాడ్ ఆప్షన్లో ఇంటర్ అలాగే డిగ్రీ అలాగే ఇంజనీరింగ్ ఇలా ఏదైనా ఇవ్వచ్చు నేను ఎగ్జాంపుల్గా మాత్రమే ఇస్తున్నాను నెక్స్ట్ ఫీడ్బ్యాక్ లేదా నేనైతే ఇంజనీరింగ్ ఏ సంవత్సరం చదువుతున్నారని ఇస్తున్నాను లైనర్ స్కేల్పై క్లిక్ చేసి క్వశ్చన్లో ఇఫ్ ఇంజనీరింగ్ స్టడీయింగ్ ఇయర్ లేదా ఏదైనా ఇచ్చి నేను వన్ టు ఫోర్ అని ఇస్తున్నాను నెక్స్ట్ హాబీస్ కోసం మల్టిపుల్ చాయిస్ గ్రిడ్పై క్లిక్ చేసి క్వచన్లో హాబీస్ అని టైప్ చేయాలి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి రోపై క్లిక్ చేసి క్రికెట్ మరలా రోపై క్లిక్ చేసి చెస్ అలాగే రీడింగ్ బుక్స్ అలాగే కోలంపై క్లిక్ చేసి ఇంట్రెస్టెడ్ అని టైప్ చేసి మరలా కోలంపై క్లిక్ చేసి నాట్ ఇంట్రెస్టెడ్ అని టైప్ చేసి రిక్వైర్డ్ ఆన్ చేయాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ కోసం డేట్పై క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అని టైప్ చేసి రిక్వైర్డ్ ఆన్ చేయాలి క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక పైన ఉన్న సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి సెట్టింగ్స్ ఆప్షన్స్ వస్తాయి వీటిని కావాలంటే టిక్ చేయండి నేనైతే టిక్ చేయకుండా సబ్మిట్ చేస్తున్నాను సబ్మిట్ చేశాక ఫామ్ లింక్ అనేది జనరేట్ అవుతుంది ఈ లింక్ను కాపీ చేసి ఈమెయిల్ లేదా వాట్సాప్లో షేర్ చేయవచ్చు ఈ ఫామ్ను స్టూడెంట్స్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం వ్యూ ఫామ్పై క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన ఫామ్ ఓపెన్ అవుతుంది నేమ్ అలాగే అడ్రస్ ఏదైనా టైప్ చేద్దాం అలాగే జెండర్ ఏదో ఒకటి మాత్రమే టిక్ చేయాలి లాంగ్వేజ్లో ఒకటి లేదా ఎన్నైనా టిక్ చేయవచ్చు లేదా అదర్ టిక్ చేసి ఏదైనా లాంగ్వేజ్ టైప్ చేయవచ్చు అలాగే క్వాలిఫికేషను ఇంజనీరింగ్ ఇయర్ ఏదైనా ఒక్క నెంబర్ మాత్రమే టిక్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే హాబీస్లో ఇంట్రెస్టెడ్ లేదా నాట్ ఇంట్రెస్టెడ్ ఏదో ఒకటి మాత్రమే టిక్ చేయగలం అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి దిగును ఉన్న సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఒకసారి బ్యాక్ చేసి మరలా ఓపెన్ చేస్తే ఈ విధంగా సేవ్ అయి ఉంటుంది దీనిపై క్లిక్ చేస్తే వ్యూ రెస్పాన్సెస్ వన్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ అడుగుతుంది ఇచ్చి దిగువన ఉన్న ఎక్స్పోర్ట్పై క్లిక్ చేయండి ఎంతమంది ఈ ఫామ్ ఫిల్ చేసినా అందరి డాటా కూడా ఈ ఎక్సెల్ ఫైల్లో ఓపెన్ అవుతుంది అలాగే మనం చేసిన ఈ ఫామ్ని ఎడిట్ చేయవచ్చు అలాగే డూప్లికేట్గా కన్వర్ట్ చేయవచ్చు అలాగే అవసరం లేదనుకుంటే డిలీట్ కూడా చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ గూగుల్ ఫామ్స్ అన్ని ఆప్షన్స్ అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్